హలో అండి, నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో బియ్యంలో ముక్కు పురుగులు లాంటివి, లేదంటే వైట్ వైట్ పురుగులు ఉంటాయి కదా, సో అలాంటివి జనరల్గా మనం చూస్తూ ఉంటాం రైస్ నిల్వ చేసుకున్నప్పుడు. 2-3 మంత్స్కి సరిపడా తీసుకొచ్చి బ్యాగ్స్ నిల్వ చేసే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ఎలాంటి కేర్ తీసుకోవటం వల్ల, లేదంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవటం వల్ల వీటిని రాకుండా చూసుకోవచ్చు, వచ్చినా కానీ అవి పోయేలాగా చేసుకోవచ్చు అనేసి అయితే ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఫస్ట్ టిప్ వచ్చేసి బోరిక్ యాసిడ్ గురించి. జనరల్గా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అమ్మమ్ల చిట్కా లాగా ఉపయోగపడుతుందన్నమాట ఇది. బోరిక్ యాసిడ్ అనేది మనలో కూడా కామన్గా తెలిసే ఉంటుంది చాలామందికి. మనం తెచ్చుకున్న రైస్ బ్యాగ్లో కనుక బోరిక్ పౌడర్ని మిక్స్ చేసినట్లయితే కనుక ఇది పురుగులనే సమస్య రాకుండా ఉంటుంది. ఈవెన్ వచ్చినా కూడా అది పోతాయన్నమాట, చిన్న చిన్నవి ఏమన్నా ఒకటి రెండు ఉన్నా కూడా పోవటానికైతే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలా బోరిక్ పౌడర్ని మిక్స్ చేసిన రైస్ని మనం వాడుకునే ముందు తరువుగా వాష్ చేసి వాడుకుంటే చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వేపాకు. వేపాకు ఏంటంటే జనరల్గా దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల రైస్ బ్యాగ్లో కనుక డైరెక్ట్గా ఆకులు మిక్స్ చేసినా కూడా, లేదు అంటే వేపాకు పౌడర్ చేసి ఒక కాటన్ క్లాత్లో కనుక కట్టేసి అది రైస్ బ్యాగ్ మధ్యలో పెట్టినా కూడా యూస్ అయితే ఉంటుంది. అలానే ఈ వేపాకు ఏంటంటే రైస్ అనేది ఎక్కువ కాలం పాడవకుండా నిల్వ ఉండేలాగా కూడా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇంగువ. ఇంగువతో చాలా రకాల యూజెస్ అయితే ఉన్నాయి, మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా పెద్దవాళ్ళు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు ఏంటంటే, మనం డైలీ తినే కర్రీస్లో ఈ ఇంగువ పౌడర్ని కొంచెం మిక్స్ చేసినట్లయితే అల్సర్స్ ప్రాబ్లం ఉన్న, ఈవెన్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, లేదంటే ఏదన్నా ఇంకేదన్నా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కనుక ఆ కర్రీ తిన్నప్పుడు ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది, చాలా ఫ్రీ డైజెషన్ కూడా అవుతుందన్నమాట. అలానే ఇంగువ పౌడర్ని ఇలా రైస్ బ్యాగ్స్లో మిక్స్ చేసుకున్నట్లయితే దాంట్లో ఉండే ఘాటైన ఫ్లేవర్ అనేది ఆ రైస్లో ఉండటం, మిక్స్ అవటం వలన పురుగులు అనేవి రాకుండా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కర్పూరం. మనలో చాలామందికి తెలియకపోవచ్చు ఇది, కర్పూరం మిక్స్ చేయటం వల్ల రైస్ బ్యాగ్లో పురుగులు అనేవి రాకుండా ఉంటాయన్నమాట. అవి డైరెక్ట్గా మిక్స్ చేయటం కాకుండా వాటిని పౌడర్గా చేసి ఒక పల్చటి కాటన్ క్లాత్లో మూటలాగా కట్టేసి దాన్ని రైస్ బ్యాగ్ మధ్యలో పెట్టినట్లయితే కనుక పురుగులు అనేవి రాకుండా ఉంటాయి. అలానే నిల్వ ఉండేలాగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా, కర్పూరం అనేది మనకి ఇంట్లో కూడా విండోస్ దగ్గర పెట్టినట్లయితే దోమల ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందన్నమాట. సో ఇన్సెక్ట్స్ రిపెలెంట్ లాగా యూజ్ అవుతుందన్నమాట. అసలు ఈ బియ్యంలో పురుగులు రావటానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాయిశ్చర్. మనం నిల్వ ఉండేలాగా 2-3 మంత్స్ సరిపడా తెచ్చుకున్నప్పుడు ఏంటంటే, ఖచ్చితంగా మనం ఎంత జాగ్రత్తగా ఇంట్లో ఎలాంటి ప్లేస్లో పెట్టినా కూడా మాయిశ్చర్ కంటెంట్ అనేది చేరటం అనేది కామన్గా ఉంటుంటుంది. సో అలా ఉన్నప్పుడే పురుగులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ కనుక మనం యాడ్ చేసుకున్నట్లయితే ముందుగా ఆ ప్రాబ్లం అనేది లేకుండా చూసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ వెల్లుల్లిలో ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఉంటాయి. సో వాటి వల్ల కూడా ఇన్సెక్ట్స్ అనేవి రాకుండా చూసుకోవచ్చు అన్నమాట. ఇది బెస్ట్ రెమెడీగా ఉంటుంది. ఇది మనకి ఇంట్లో ఎప్పుడూ కిచెన్లో మనకి సాధారణంగా మనం యూజ్ చేసేదే కాబట్టి, రైస్ బ్యాగ్ తీసుకురాగానే దాంట్లో వెల్లుల్లి కనుక వెల్చేసి దాంట్లో మిక్స్ చేసినట్లయితే కనుక మనం రాకుండా ముందే కాపాడుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం జనరల్గా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, ఏదన్నా హ్యాండ్ బ్యాగ్స్ కానీ, లేదంటే సూట్ కేస్ కానీ, మెడిసిన్స్ కానీ ఇలాంటివి కొన్నప్పుడు దాంట్లో మనకి మాయిశ్చర్ కంటెంట్ చేరకుండా సిలికాన్ ప్యాకెట్స్ లాంటివి, చిన్న చిన్న సిలికాన్ జెల్ ప్యాకెట్స్ ఉంటూ ఉంటాయి, మీరు గమనించే ఉంటారు. వాటిలో ఏంటంటే వాటిని డెసికెంట్ ప్యాకెట్స్ అని అంటుంటారు. ఆ ప్యాకెట్స్ని కనుక రైస్ బ్యాగ్ని తీసుకొచ్చినప్పుడు దాంట్లో మిక్స్ చేసినట్లయితే కనుక అసలు వాటి ప్రాపర్టీయే మాయిశ్చర్ అనేది చేరకుండా చేయటం కదా. సో రైస్ బ్యాగ్లో మిక్స్ చేసినట్లయితే కనుక మనకి మాయిశ్చర్ అనేది చేరకుండా చేస్తుంది, దాన్ని బట్టి పురుగులు అనేవి కూడా రాకుండా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇది బెస్ట్ రెమెడీ అండి, ఇది ఒకసారి మీరు ట్రై చేయండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇవన్నీ కాకుండా ఇంకా లవంగాలు, బిర్యానీ ఆకు, లావు ఉప్పు ఉంటుంది కదా మనకి, సన్న సాల్ట్ కాకుండా లావు ఉప్పు. అలానే ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఎండిన కాకరకాయలు కనుక మనం ఇంట్లో ఉన్నట్లయితే అవి పాడేయకుండా ఇలా రైస్ బ్యాగ్లో కనుక మిక్స్ చేసినట్లయితే పురుగులు అనేవి రాకుండా ఉంటాయండి.
చూసారు కదా, ఇవన్నీ కూడా చాలా బెస్ట్ రెమెడీస్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం డే టు డే లైఫ్లో బియ్యంలో వచ్చే ఈ చిన్న చిన్న పురుగుల సమస్య అనేది చూస్తూనే ఉంటాం. సో ఈ టిప్స్ అనేవి మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా ఖచ్చితంగా. నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.